మహిళలందరికీ టెస్ట్ చేయడం జరిగింది. విశాఖ జిల్లా పాయకరావుపేట పంచాయతీ ప్రెసిడెంట్ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఇంజర్పు మౌన నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నాయకులు మాజీ విశాఖ జిల్లా గ్రంథాలయ చైర్మన్ జనసేన నాయకులు గెడ్డెం బుజ్జి సమక్షంలో తన నామినేషన్ పత్రాలు అధికారులకు సమర్పించుకున్నారు. అదేవిధంగా బీజేపీ జనసేన ఉమ్మడి వార్డు మెంబర్లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు పార్టీలు కలిసి పాయకరావుపేట సర్పంచ్ అభ్యర్థి ఇంజర్పు మౌన వార్డు మెంబర్లను ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మంచాల మల్లేశ్వరి, బీజేపీ రాజు, బోడపాటి శివదత్, ఇంజర్పు సూర్యబాబు, మూర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏపీగా నిలబడటం జరిగింది. అలాగే వార్డు మెంబర్లు కూడా ఉమ్మడి అభ్యర్థులు నిలబడడం జరిగింది. ప్రజలందరూ ఓటర్ మహాశయులు అందరూ ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ అలాగే జనసేనకు సంబంధించిన పార్టీ వాళ్ళు అందరం కలిసి ఈ కూటమిలో ఇవాళ నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు ఆ జనసంద్రం చూసి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఖచ్చితంగా చెప్పగలనండి, భారతీయ జనతా పార్టీ అలాగే జనసేనకి సంబంధించి ఈ కార్యక్రమంలో ఎక్కడెక్కడైతే నామినేషన్స్ వేస్తున్నారో అందరికీ ముందుగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అలాగే అందరూ విజయకేతనం ఎగరవేస్తారని మీరు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. జనసేన కలయిక వల్ల మధ్య పెట్టండి పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా గెలుపు మున్నా గారు, అదేవిధంగా 15 వార్డులకి బీజేపీ జనసేన క్యాండిడేట్లు మేము అభ్యర్థులు పెట్టడం జరిగింది. మరి దీనికి ఈరోజు ఈ నామినేషన్ ముఖ్య దృష్ట్యా విశ్లేషణ జనసేన నాయకుడు గెడ్డెం బుజ్జి గారికి, అలాగే మరో ముఖ్య అతిథి. వికారాబాద్ జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని ఎమ్మెల్సీ